నేను ఎందుకు బయటకు వచ్చా నాకు తెలియదు ఆనెస్ట్లీ, బట్ ఇవి టూ రీజన్స్ అయితే నేను చెప్పను. ఎందుకని అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో పార్ట్ ఆఫ్ ద గేమ్ ఏంటంటే డిస్కషన్స్, నాట్ జస్ట్ ద గేమ్. మనం హౌస్ మేట్స్ తో ఏం మాట్లాడుకుంటున్నాం, మనం ఎలా స్ట్రాటజైజ్ చేస్తున్నాం, ఒకరితో ఒకరితో రిలేషన్షిప్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్రెడీ డిస్టర్బెన్స్ క్రియేట్ అయినప్పుడు ఆబ్వియస్లీ వాటి గురించి మాట్లాడుకుంటాం, వీడు ఎందుకు ఇట్లా వేస్తున్నాడు, వీడి ఇంటెన్షన్స్ ఏంటి అన్నది మనం క్లోజ్ ఫ్రెండ్స్ తో చర్చించుకుంటాం. సో నా ఉద్దేశం ఏంటంటే వాడితో జాగ్రత్తగా ఉండండి, నాకు ఏదో టూ షేడ్స్ కనిపిస్తున్నాయి, వాడు జెన్యున్ గా అనిపించట్లేదు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే చెప్పడం జరిగింది. అంతేగాని నేను ఏ విషయంలోనూ వాడిని అంటే ఒక తక్కువ చేసి మాట్లాడడం ఆర్ వాడి గురించి బ్యాక్ బిచ్చింగ్ కాదు, బేసికలీ వాడు చేసిన ఫ్యాక్ట్స్ నేను చెప్పడం జరిగింది. వాడు ఏమైతే చేశాడో, ఫుడ్ దాచుకోవడం, వాట్ ఎవర్, ఇవన్నీ నిజాలే చెప్పా. ఏది నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పలా, బట్ ఆన్ ద కాంట్రరీ వాడు ఏం చేసాడంటే గాసిపింగ్ చేసేవాడు, వీడు ఇట్లా ఇలా మాట్లాడాడు, ఇలా చేశాడు, ఈ అమ్మాయి ఇట్లా మాట్లాడాడు, ఇట్లా మాట్లాడాడు, నా గురించే కదా, శ్రీహాన్ గురించి, రాజ్ గురించి, కీర్తి గురించి వెళ్ళి అందరికి వెళ్ళి ప్రశ్న డప్పు కొట్టించేవాడు. మరి మీరు చూసారు లేదో టెలికాస్ట్ అనేది నాకు ఐడియా లేదు, రేవంత్ మాట్లాడాడు బట్ అది పాయింట్ కాదు ఇక్కడ. సో నేను వాటి గురించే మాట్లాడేవాడు, కానీ ఇంకా టాస్క్ వాడి బిహేవియర్ గురించి మాట్లాడేవాడు. మీరు రేవంత్ గురించి బయట విషయాలు కూడా మాట్లాడారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చంటి గారు, శ్రీ సత్య మీరు కూర్చోన్నప్పుడు రేవంత్ నాకు 4 ఇయర్స్ గా బయటే తెలుసు, కానీ ఇక్కడ బిహేవియర్ ఇది చూస్తుంటే నాకు డిఫరెంట్ కనిపిస్తుంది. టూ షేడ్ ఈ విషయం మీరు మాట్లాడారు కదా, ఆ విషయం మాట్లాడారు. నేను బయట నాకు అంత పరిచయం లేదు ఆనెస్ట్లీ, ఒక 3 టైమ్స్ కలిసి ఉంటానేమో, అది కూడా ఏదో ఈవెంట్స్ లో కలవడమే, కానీ అంత బాండింగ్ ఫ్రెండ్షిప్ ఏం లేదు మా ముందర మా దగ్గర. ఇక్కడ బిగ్ బాస్ లో కలిసి ఉండడే ఫస్ట్ 2-3 వీక్స్ యువర్ లైక్ వెరీ క్లోజ్, మంచి మాట్లాడుకున్నాం అంతా, బట్ కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది బికాస్ వాడు కామెడీ ఓవర్ బోర్డ్ అవుతుంది, అందరిని అనవసరంగా టార్గెట్ చేస్తున్నాడు. ఆ టార్గెట్ చేసే ప్రాసెస్ లో అది ఇంటెన్షనల్ కామెడీ అన్నది నాకు క్లారిటీ రావడం టైం పట్టింది. ఏంటి ఊరుంది, ఫ్రెండ్లీగానే చేస్తున్నాడా లేకపోతే వీడికి వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయా, అర్థమయ్యేది కాదు నాకు. బట్ పోను పోను నాకు కొంచెం క్లారిటీ వచ్చింది వీడి గేమ్ ఇట్లా ఆడుతున్నాడు అని. అందుకని నేను నా ఫ్రెండ్స్ ని వార్న్ చేయడం జరిగింది, అరే జాగ్రత్తగా ఉండండి రా. అయ్యి ఉండదు స్ట్రాటజీ ఉండొచ్చు, ఎందుకంటే నేను అది అబ్జర్వ్ చేశా. ఇనీషియల్ గా నన్ను సత్యం టార్గెట్ చేసేవాడు, నేను ఎప్పుడైతే సత్య కొంచెం దూరం అయ్యి వేరే ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాను, వసంతితో వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే తర్వాత నన్ను వసంతిని కూడా టార్గెట్ చేశాడు. అది కూడా ఏదో నేను మరి వచ్చిన వాళ్ళు తెలియదు, ఒక రోజు నైట్ ఏదో కార్డ్ వేసుకోమని చెప్పా, డిహైడ్రేట్ వేడి వస్తుందని, అది తీసుకెళ్లి మొత్తం హౌస్ లో వాళ్ళందరికీ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఏది నేను చెప్పాక కూడా నీకు ఎందుకురా ఇది, మా ఏదో మాట్లాడుకుంటా నువ్వు ఎందుకు చెప్పకూడదు అందరికి పోయి. బట్ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆదిరెడ్డికి చెప్పాడు, వెళ్ళి సత్యాకి చెప్పాడు, అందరు చెప్తున్నాడు. సో నాకు క్లారిటీ వచ్చింది, ఓకే వీడు కావాలని చేస్తున్నాడు, కావాలని వాడు నా అందరినీ తక్కువ డౌన్ గ్రేడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అందరినీ అని నాకు అర్థం అయిపోయింది. ఒకసారి వాడు వెనకాల ఉన్నా వాడు చెప్తున్నప్పుడు వాడు చూసుకోవాలని, నన్ను వింటున్నా చెప్పని, ఎంత చెప్తాడు చెప్పుకొని వింటున్నా, వెనక్కి తిరిగాక నేను ఉన్నాను, అయిందా నీ హ్యాపీనెస్, వచ్చిన సంతోషమేనా అన్న అంటే ఆ చైట్ బ్రో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పని కట్టుకుని నువ్వు ఇంకో మనిషికి ఎందుకు చెప్పాలి నా గురించి, అక్కడ నాకు వాడి క్లారిటీ నాకు అర్థం అయిపోయింది వాడి ఇంటెన్షన్స్. ఓహో వీడు చేస్తున్నాడు నా గురించే కాదు. తర్వాత శ్రీహాన్ ఇనయా మ్యాటర్ లో అదే చేశాడు, రాజు కీర్తికి అట్లనే చేశాడు. సో వాడి నేచర్ ఇది నాకు అర్థం అయిపోయింది, అప్పటి నుంచి నన్ను ఇంకా దూరం పెట్టేశాను. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మీకు శ్రీ సత్య మధ్య డిస్కషన్ వచ్చినప్పుడు కూడా తన గురించి మీరు దూరం ఉండిపోయారు. శ్రీ సత్య అంత గొడవ అయ్యి అంత జరిగిపోయిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి చాలా నార్మల్ గా ఇప్పుడు ఇదంతా జరిగిందా, ఇదంతా కళ అన్నట్లుగా వెళ్ళి మాట్లాడిపోయేది ఫ్రెండ్ లాగా ఉండి, మీకు అప్పుడు అదేంటి వీళ్ళు ఇంత జరిగేది కూడా ఇలా ఎలా మాట్లాడేసుకుంటారు అనే క్వశ్చన్ మార్క్ కూడా మీరు రేస్ చేశారు. వచ్చింది వసతి దగ్గర మీరు జైలు కూర్చొని అన్నారు, ఇంత గొడవ జరిగిన తర్వాత అంత ఫ్రెండ్లీగా అంత నార్మల్ గా ఏం జరిగినట్టు ఎలా మాట్లాడుకుంటారు వీళ్ళు అని మీరు క్వశ్చన్ అడిగారు. జైలు డైరెక్ట్ గా మన అది రాలేదు, వసంతిని అడిగింది వచ్చింది. ఎలా ఉంటావు నువ్వు వీడితో, ఇందాక అంత గొడవ పెట్టుకున్నావు, అవసరం ఉంది ఇంటరాక్ట్ అవుతుంది, ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు వీడిని అనేది అడిగితే తను చెప్పింది తన స్ట్రాటజీ అని చెప్పేసింది, తన గేమ్ ప్లాన్ అని. తన గేమ్ ప్లాన్ ఓకే. అప్పుడు మీరు ఒకరే అక్కడ అంటే యా నేను ఇప్పుడు గొడవ వేసుకున్నాను నేను మాట్లాడకూడదు, మీ హార్ట్ కి మీరు తగ్గట్టు ఉన్నారు, మీతో వాళ్ళ గేమ్ ప్లాన్ ఆడుతున్నారు అంటే అవసరం లేదు అనిపించింది నాకు. మరి అంత చేసేసి ఇది అలాంటి గెలుపు కూడా అవసరం లేదు అనుకున్నారు? అంతే, నాకు ఇట్స్ బియాండ్ మీ అంటే
వాడు వచ్చి మాట్లాడితే మాట్లాడాను నేను వెళ్ళి ఎఫర్ట్ తీసుకోను. కానీ వాడు వచ్చి మాట్లాడేవాడు వీళ్ళతో. ఇప్పుడు సత్యగా ఇప్పుడు గొడవ అయ్యాక రేవంత్ సత్యతో గానీ వసంతితో గాని తనే వెళ్ళి మాట్లాడేవాడు, వీళ్ళు వెళ్ళి మాట్లాడేవాళ్ళు కాదు. సో తను వచ్చి మాట్లాడితే వీళ్ళు మాట్లాడేవాళ్ళు. మీతో కూడా అలా వచ్చి మాట్లాడినప్పుడు మాట్లాడుంటే మాట్లాడేవాడిని, కానీ వాడు నా దగ్గరికి రాలా. ఎందుకంటే నేను అబ్బాయి కదా, సో మా నా దగ్గరికి వచ్చి మాట్లాడేవాడు కాదు, నాకు పెద్ద అవసరం లేదు వాడికి. సో అది అందుకని అట్లా అయినది. అట్లా అయిపోయింది అంటే పప్పు విషయం కూడా నిజంగా చెప్పాలంటే ఎందుకన్నాడు అనే ఒక కోపం వచ్చింది. ఇప్పుడు మీరు అప్పుడు కామ్ గా ఉండి తర్వాత వెళ్ళి శ్రీసత్యతో మాట్లాడినప్పుడు, శ్రీసత్య చెప్పినప్పుడు వెళ్ళి మాట్లాడి కామ్ గా లేను, గేమ్ లోనే అరిచేసాను. అరిచారా? గేమ్ లోనే అరిచాను, వచ్చిందా లేదు నాకు తెలియదు. వాడు అన్న వెంటనే వాడి మీద 2-3 సార్లు అరిచా. అది సరే వాళ్ళు పరిగెడుతున్నారు కదా ఇప్పుడుగా, తర్వాత మాట్లాడదాని ఆగాను. బట్ మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటుంటారు కదా, ఫ్రెండ్స్ అన్నప్పుడు అది ఇప్పుడు ఫ్రెండ్స్ ఎప్పుడు ఒక లైన్ క్రాస్ చేయకూడదు, ఒకరినొకరిని సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకోవాలి ఇద్దరు. నువ్వు ఎంత ఫ్రెండ్ అంత మాత్రం నిన్ను తప్పు చేసి మాట్లాడుతున్నావు అనుకో, గేమ్ లో అందరు ముందు అది నలుగురు ఫ్రెండ్లీగా ఏదైనా మాట్లాడుకోవచ్చు, అరే నువ్వు జఫా ఇది ఏదైనా అనుకోవచ్చు, కానీ అలాంటి హీటెడ్ మూమెంట్ లో అందరి ముందు అనడం తప్పదు. అండ్ అప్పటికి మా ఇద్దరికి డిస్టెన్స్ వచ్చేసింది, వచ్చేసినప్పుడు అసలు అనకూడదు. అది కూడా అందరి ముందు అసలే అనకూడదు. వాడి ఇంటెన్షన్ అర్థం అయిపోయింది నాకు అక్కడ. నేను అప్పటికే అరిచా, బట్ వాడికి గేమ్ లో పట్టించుకోలేదు. సరే గేమ్ అయ్యాక మాట్లాడదాం అని వెయిట్ చేస్తున్నాను, ఐస్ వెయిటింగ్ ఫర్ అ మూమెంట్ వాడు ఎప్పుడు ఫ్రీ అవుతాడని. కరెక్ట్ గా ఆ టైం కి నేను జస్ట్ మాట్లాడదాం అనుకున్న ఒక 1 మినిట్ ముందర తన ఉంది. బట్ అది చూడడానికి ఎట్లా అనిపించింది అంటే వీళ్ళిద్దరికి రేవంత్ అంటే పడదు కాబట్టి, శ్రీసత్యకి ఎస్పెషల్లీ పడదు కాబట్టి అర్జున్ ని రుద్దేసి అక్కడ కూర్చోబెట్టి అట్లా అనిపించేసింది అర్జున్ ని. ఈ విధంగా తనే అనిపించింది అంటే రేవంత్ కి వీకెండ్ బాగా అప్రిషియేషన్ వస్తుంది. అది సత్య తీసుకోలేకపోతుంది, ఆ విషయం మాకు క్లియర్ గా అనిపించింది. అంటే క్లాప్స్ కొడతారు చివరిలో వచ్చినప్పుడు, తీసుకోవాలి షాక్ అయ్యేవాళ్ళు. బట్ తినైతే ఎక్కువ చెప్పేసేది అనమాట ప్రతి దానికి రేవంత్ మీద. అప్పుడు మిమ్మల్ని అక్కడ రుద్దేశ్ అక్కడ కూర్చోబెట్టి అనిపించినట్టు అనిపించింది. అది కాదులే, నిజం అది కాదు. కానీ రేవంత్ కి అంత అప్రిసియేషన్ వస్తుందన్న విషయం మా హౌస్ మేట్స్ అందరికి షాకింగ్. షాకింగ్ ఓకే. ఏంటి వీడు అంటే బిహేవియర్ మాత్రం ఎట్లా ఉంది హౌస్ మేట్స్ అందరితో, ఆడియన్స్ అది కనిపించట్లేదా లేకపోతే ఏంటి అన్నది నాకు ఎస్పెషల్లీ మేము షాక్ అయ్యాం హౌస్ మేట్స్ అందరం. ఆదిరెడ్డి గారే షాక్ అయ్యారు, మరి వచ్చారా తెలియదు. ఆదిరెడ్డి గారు ఎక్స్ప్రెస్ చేశారు, గీతూ ఎక్స్ప్రెస్ చేసింది, ఇదేంటిది అని చెప్పి. సో ఆ ఫీలింగ్ అయితే అందరికీ ఉంది హౌస్ లో. బట్ ఈ గొడవ విషయానికి వస్తే తను ప్రేరేపించడం అలా ఏం కాదు, కానీ నాంతా నేనే స్టాండ్ తీసుకుందాం అనుకున్నా. జస్ట్ దానికి ఒక నిమిషం ముందు తను మాట్లాడింది, ఆబ్వియస్లీ వీఆర్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ స్టాండ్ ఫర్ ఈచ్ అదర్. తనకి నచ్చలేదు, తనకే కాదు గీతూ కూడా నచ్చలా, గీతూ కూడా తిట్టింది తిను. అంటే మీ ఇద్దరు ఆల్రెడీ మాకు ఒక ట్యాగ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి ఇది ఎక్కువ ఫోకస్ అయింది అంతే. అంటే అక్కడ ఏమనిపించింది అంటే రేవంత్ కి ఇలా అప్రిషియేషన్ వస్తుంది, అది ఎవరు తట్టుకోలేకపోయారు ఓకే, మీరందరూ తట్టుకోలేక మీరు చేసింది జెలసీ కాదు, తట్టుకోలేకపోవడం కాదు ఓకే, అది మీరు అన్ఫేర్ అప్రిషియేషన్ అనిపించింది. మీరు అప్పుడు ఎలా అయితే బిహేవ్ చేశారో అది రేవంత్ ని హైప్ చేసింది. నిజానికి చెప్పాలంటే అదే రేవంత్ ప్లస్ పాయింట్ అయింది. మీరు అందరూ అంటే ప్రతి ఒక్కరు వెనక తన గురించి మాట్లాడడం, ప్రతి ఒక్కరు ఈ విధంగా చెప్పడం తనకి ప్లస్ పాయింట్ అయింది. మీరందరూ అది కనిపించలేదు, చూపించలేదు మాట్లాడడం వల్ల ప్లస్ పాయింట్ అయింది అనమాట. మరి తను చేసిన యాక్టివిటీస్ కూడా చూపిస్తే మేము ఎందుకు వెనకాల మాట్లాడ వెనకాలనే కాదు మాలో మేము ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనేది అర్థమయ్యేది. అంటే తను మిమ్మల్ని ఎప్పుడు నామినేట్ కూడా చేయలేదు అనమాట, ఇన్ని చెప్పినా ఒక్కసారి కూడా మిమ్మల్ని నామినేట్ చేస్తాడు. పాయింట్ ఉండాలి కదా, పాయింట్ లేకుండా ఎవరైనా నామినేట్ చేయగలరు? పాయింట్ లేదు అనే విషయం జనాలకి ఎక్కలేదు. రేవంత్ నామినేట్ చేయట్లేదు, రేవంత్ ఫ్రెండ్లీగా ఉంటున్నాడు, రేవంత్ ని కావాలని. శ్రీహార్ నామినేట్ చేశాడు ఫస్ట్ వీక్ లో, నేను సెకండ్ వీక్ లో నామినేట్ చేశా, దాని తర్వాత నేను నామినేట్ చేయలేదు. నేను కూడా రేవంత్ నామినేట్ చేయలేదు సెకండ్ వీక్ కూడా, సేమ్ ఇదే రీజన్ చెప్పా, నీ కామెడీ ఓవర్బోర్డ్ అవుతుంది, అనవసరంగా అగ్రెషన్ లోకి వెళ్తున్నావు అని చెప్పి నేను నామినేట్ చేయలేదు. బికాస్ ఈవెన్ ఐ ట్రీటెడ్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్, నేను థర్డ్ వీక్ అడవిలో ఆటలో నామినేట్ చేద్దాం అని అనుకున్నా. ఎందుకని నేను బాత్రూమ్ లో దాచుకున్నాను ఇవన్నీ, బాత్రూమ్ కూడా యాక్చువల్ గా ఫస్ట్ డే లో హౌస్ కిందే వస్తుంది అది. కానీ వీడు వరండాలోకి వెళ్ళి అర్జున్ ను బాత్రూమ్ లో ఎందుకు దాక్కున్నావు అని గట్టిగట్టిగా అరిచాడు పోలీసులు తెలిసేలాగా, కావాలని చేశాడు. నేను ఆ రీజన్ చెప్పి నేను వాడు నామినేట్ చేయొచ్చు, అది నేను అడ్రస్ కూడా వేసాను, మరి వచ్చిందా రాలేదు తెలియదు.
నామినేషన్ వేసే ముందరా ఒక 2 పాయింట్స్ అడ్రస్ చేద్దాం అనుకుంటున్నా, అందులో ఒకటి నీది, నువ్వు టీమ్ ప్లేయర్ గా ఆడలేదు, నేను ఒక దొంగగా అక్కడ నువ్వు నేను దాక్కునుంటే పోలీసులు తెలిసేలా నువ్వు అరిచావు.